హాయ్ వ్యూవర్స్ నైన్త్ వీక్ నామినేషన్స్లో లో ఉన్న కంటెస్టెంట్ కి టాప్ లో ఉండే కంటెస్టెంట్స్ కి లో ఉండే కంటెస్టెంట్స్ కి ఇద్దరికి కూడా ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుంది సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి పర్సెంటేజ్ వైజ్ ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇక ఓవరాల్ గా ఓటింగ్ పర్సెంటేజ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తో సన్నీ టాప్ వన్ ప్లేస్ లో ఉన్నాడు ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో కూడా సన్నీయే టాప్ వన్ ప్లేస్ లో ఉన్నాడు ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ట్వంటీ పర్సెంటేజ్ తో శ్రీరామ్ చంద్ర ఉన్నాడు శ్రీరామ్ నిన్నటి ఎపిసోడ్ తో ఒక్కసారిగా గ్రాఫ్ పెరుగుతూ ఉంది ఇక టాప్ త్రీ ప్లేస్ లో అయితే రవి థర్టీన్ పర్సెంటేజ్ తో ఉన్నాడు రవికి కూడా నిన్నటి ఎపిసోడ్ తర్వాత గ్రాఫ్ లో చేంజ్ వచ్చింది ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో థర్డ్ ప్లేస్ లోనే కనిపిస్తూ ఉన్నాడు ఇక సిరి అయితే ఫోర్త్ ప్లేస్ లో లెవెన్ పర్సెంటేజ్ తో ఉంది ఇక్కడ సిరికి ఓటింగ్ తగ్గిందని కాదు రవికి గ్రాఫ్ పెరగడంతో తనైతే ఫోర్త్ ప్లేస్ కి రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో జెస్సీ నైన్ పర్సెంటేజ్ తో ఉన్నాడు జెస్సీ కి హెల్త్ ఇష్యూ కారణంగా ఓటింగ్ తగ్గుతున్నట్టు కనిపిస్తూ ఉంది ఇప్పటికైతే కొన్నిట్లో కాన్స్టాంట్ గా ఉన్నాడు సో ఈవినింగ్ ఏమన్నా చేంజ్ వస్తుందేమో చూడాలి ఇక నెక్స్ట్ ప్లేస్ లో ప్రియాంక సింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్తో తో ఉంది నిన్నటి కంటే ఈ రోజు ప్రియాంక సింగ్ కి కొంచెం గ్రాఫ్ పెరగడంతో తనైతే సిక్స్త్ ప్లేస్ కి రావడం జరిగింది ఇక సెవెంత్ ప్లేస్ లో కాజల్ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ తో ఉంది ఇక్కడ చూసుకుంటే కాజల్ కి ప్రియాంక సింగ్ కి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు సో వీళ్ళ ప్లేసెస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక అలాగే విశ్వా కూడా సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ తో లీస్ట్ లో ఉన్నప్పటికీ కూడా తనకి కూడా ఓటింగ్ బాగా జరుగుతుండడంతో ఆల్మోస్ట్ కాజల్ కి ప్రియాంక సింగ్ కి దగ్గరగానే ఉన్నాడు సో వీరి ముగ్గురు ప్లేసెస్ లో చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి ఇక ఇక్కడైతే మీకు టూ సైడ్స్ నుంచి రిజల్ట్స్ స్క్రీన్ షాట్ కూడా ఇచ్చాను ఎందుకనంటే రవి ఓటింగ్ శ్రీరామచంద్ర ఓటింగ్ డిఫరెన్స్ మీరు చూస్తారని అలాగే లాస్ట్ త్రీ ప్లేసెస్ ఓటింగ్ కూడా డిఫరెన్స్ చూడొచ్చు